వైఎస్ఆర్ జిల్లాలో గత 3 రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వేంపల్లి పాపాగ్ని నదికి నీటి ఉధృతి పెరిగింది. ఎద్దలకొండ సమీపంలోని పాపాగ్ని నదిలో తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీనితో వేంపల్లి నుండి ఆలిరెడ్డిపల్లె, తువోపల్లె, వేలే గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పాపాగ్ని నదీ తీరంలో వెలసిన శ్రీ ఎద్దలకొండ వృషభచలేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి నిత్యం నిర్వహించే కైంకార్యాలకు అంతరాయం కలిగిందని అర్చకులు హరిప్రవీణ్ అన్నారు. ఈ సంవత్సరంలోనే 2 సార్లు పాపాగ్ని నది సాగడంతో రాబోయే 5 సంవత్సరాల కాలం పాటు చుట్టుపక్కల ఉన్న పొలాలలో ఉన్న బోర్లకు నీటి కొరత ఉండబోదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో పడిన వర్షాలు మున్నెప్పుడూ చూడలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. నా పేరు హరిప్రవీణ్ అండి. వేంపల్లిలో పాపాగ్ని నదీ తీరాన వెలిసిన శ్రీ వృషభచలేశ్వర స్వామి దేవస్థానం అర్చకుడిని. ఇక్కడ ప్రతినిత్యము మేము స్వామివారి ఆలయానికి ఈ పాపాగ్ని నదీ తీరాన్ని దాటుకొని వెళ్ళి స్వామివారి కైంకర్యాలు చేస్తూ ఉంటాము. గత 3-4 రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షాభావం వల్ల ఈరోజు మన పాపాగ్ని నదిలో నీటి ప్రవాహం ఎక్కువై రోడ్డు కొట్టుకొని పోయింది. ఈ ప్రవాహం వల్ల రోడ్డు కొట్టుకొని పోవడం వల్ల స్వామివారికి పూజా కైంకర్యాలకు ఆటంకం ఏర్పడింది. అంతేకాకుండా ఈ పాపాగ్ని నదీ తీరానికి అవతల వైపున 2-3 గ్రామాలు కలవు. వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళందరూ వేంపల్లి కోసం వస్తుంటారు. వాళ్ళ రాకపోకలు కూడా ఈ అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా స్వామివారికి పూజా కార్యక్రమాల్లో కూడా ఇబ్బందులు ఏర్పడినాయి. కాబట్టి పెద్దలందరూ దీన్ని ఆలోచించి త్వరగా దీనికి ఏదైనా పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాము.